జగదీపూర్ మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సకాలంలో రైతులకు ఎరువులను పంపిణీ చేయాలని, అలాగే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఎకరాకు 30,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో కురుస్తున్న వర్షాలకు కూలిపోయిన ఇళ్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందచేయాలన్నారు. నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు నూతన పెన్షన్లు మంజూరు చేయకపోవడం అర్హులైన వారు ఎందరో ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలకు రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నామన్నారు. ఈ సమావేశంలో మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మల్లేశం, ఎంపీటీసీలు మహేందర్ రెడ్డి మహేష్, కాంగ్రెస్ నాయకులు మహేందర్ రెడ్డి, పాషా, బాలయ్య, అమరరాము, అజీజ్, పేర్ల వెంకటేశం, బాబు, వెంకటరెడ్డి, నారాయణ రెడ్డిలు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో మన కాన్స్టిట్యూన్సీలో భారీ వర్షాలు పడడం జరుగుతుంది. చాలా మంది పంట నష్టం జరిగింది. వాళ్ళందరికీ వెంటనే కాంపెన్సేషన్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఇవ్వాలని మా డిమాండ్ చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. మరియు ఊర్లలో కూడా పాత్రలు చాలా మంది ఇల్లు కట్టిస్తాను కేసీఆర్ చాలా ప్రజలు వలికారు, కానీ ఇప్పటివరకు ఇల్లు లేవు. మన సీఎం కాన్సెస్ కూడా ఇప్పటివరకు లేవు. యూరియా కోసం మన సీఎం కాన్సెస్ లో ఇల్లు ఉంటే రాష్ట్రపతి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఈ వెంటనే యూరియా స్టాక్ ఖచ్చితంగా డిమాండ్ మా పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నాము. యూరియా రైతులకు సకాలంలో అందించి రైతులను కూడా ఆదుకోవాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే పత్తి పంట వేయమని చెప్పి నియంత్రణ ద్వారా మొత్తం టోటల్ గా 80-90% పత్తి పంటలు వేసిర్రు. ఆ పత్తి పంటలు ఈ భారీ వర్షాలకు మొత్తం ఎర్రగా అవడం వలన, మరి ఆ ఎర్రగా అయినందుకు ఈ యూరియా తీసుకుపోయి వేస్తే మళ్ళీ ఆ పంట మంచిగా అవుతుందని చెప్పి ఆలోచనతో రైతులు ఉన్నారు. ఆ రైతుల ఆలోచనకు తగ్గట్టు ప్రభుత్వం యూరియా పంపిణీ చేయడం లేదు. మరి యూరియాను కూడా సరిపోయి యూరియాను పెడదామని చెప్పి గతంలో ప్రగల్భాలు వలిపిండు. ఇన్ని టన్నులు వస్తున్నాయి, అన్ని టన్నులు వస్తున్నాయి, రైతులకి ఇలా చేస్తున్నా అని చెప్పడమే కానీ చేయడం ఏదీ లేదు. పత్తి, వరి అన్ని పంట నష్టాలు ఉన్నాయి కాబట్టి ప్రత్యక్షంగా అధికారులు కలెక్టర్ అగ్రికల్చర్ ఆఫీసర్తో ప్రత్యక్ష పర్యవేక్షణ చేసి ఏ రైతుకు ఎంత పంట నష్టమైందని చెప్పి పూర్తి వివరాలతోటి ఇచ్చేసి ప్రతి ఎకరానికి 30,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది ఈ సందర్భంగా.